లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్ట్ చేసింది ఈడీ. ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్లో ఉన్న కవిత తీహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింగ్వి వాదించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. ఆయన అరుణ్ పిళ్ళై స్టేట్మెంట్ అంశాలను సింఘ్వి కోర్టు ముందుకు తెచ్చారు. ఆయన 9 స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే 10 స్టేట్మెంట్ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన ఛార్జ్షీట్ అడిషనల్ ఛార్జ్షీట్లో నిందితురాలిగా ముద్దాయిగా కవిత పేరు లేదన్నారు. వాదనలు విన్న రౌజ్ ఎవెన్యూ కోర్టు విచారణను ఇవాళకు వాయిదా వేసింది.